సార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు పే చేయాలి సార్? ఎవరెవరు పే చేయవచ్చు దీన్ని? 5 lakhs అండ్ అబౌవ్, 6 lakhs అండ్ అబౌవ్ శాలరీ ఉన్నవాళ్ళు ఇయర్లీ. రిటర్న్స్ని ఫైల్ చేసుకోకుంటే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా సార్? సో మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తము డీటెయిల్డ్గా అండ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తో. సార్ మన ఇన్కమ్ని ఎలా సేవ్ చేసుకోవాలి ట్యాక్స్ కట్టకుండా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ఛాన్స్ ఇచ్చింది. ఏంటి అంటే మీరు ఏదన్నా షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, దాని నుంచి వచ్చిన గెయిన్స్ వల్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ట్యాక్స్ కన్సల్టెంట్ జేఎస్ మూర్తి గారు మనతోని ఉన్నారు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి, ఎవరు ఫైల్ చేసుకోకూడదు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఓన్గా చేసుకొని వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చా, లేదా ఒకవేళ ఓన్గా చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఓన్గా చేసుకోవచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే చూసుకొని జాగ్రత్తగా ఏ సెక్షన్లో ఏది అప్లికబిలిటీ ఉందో చూసుకొని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. ఒక సెక్షన్కి బదులు ఇంకొక సెక్షన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయడం వల్ల డిమాండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ప్రాపర్గా నాలెడ్జ్ ఉండి ఫైల్ చేసుకుంటే ఇబ్బంది లేదండి. బై మిస్టేక్ ఏదన్నా ఒక సెక్షన్లో ఎంట్రీ చేయాల్సిన అమౌంట్స్ ఇంకొక సెక్షన్లో ఎంట్రీ చేయడం వల్ల డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చి లేదంటే ఎక్స్ప్లెనేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని కొంచెం అవేర్నెస్తో చేసుకోవడం బెటర్. కానీ కొంతమంది ఛానల్స్లో చూసి కానివ్వండి, కొంతమంది పక్క వాళ్ళు చెప్పడం ద్వారా కానీ ఓన్గా వెళ్ళిపోతున్నారు, దీంట్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు సార్ వాళ్ళు ఎక్కువ? కొంతవరకు ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి ఇన్కము ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క పర్సన్కి సేవింగ్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఒక మనిషికి ఒక్కొక్క మనిషికి 100% మ్యాచ్ అవుతుందని లేదండి. కొంతమంది పిల్లల మీద స్కూల్ ఫీజుల మీద డబ్బుల్ని క్లెయిమ్ చేస్తారు, కొంతమందికి ఎల్ఐసి పాలసీలు ఉంటాయి, కొంతమందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కొంతమందికి హోమ్ లోన్ ఉంటుంది. సో ఇవే కాంపోనెంట్స్ నెక్స్ట్ పర్సన్కి లేదంటే మా పక్క కొలీగ్కి ఉంటాయని గ్యారంటీ లేదు కదా. సో అట్లా ఎవరికి వాళ్ళకి చేంజెస్ ఉంటుంది, ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం గైడెడ్గా తీసుకొని రిటర్న్ ఫైల్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు పే చేయాలి సార్? ఎవరెవరు పే చేయవచ్చు దీన్ని? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు పేమెంట్ చేయాలి అంటే 5 lakhs అండ్ అబౌవ్, 6 lakhs అండ్ అబౌవ్ శాలరీ ఉన్నవాళ్ళు ఇయర్లీ. సో వాళ్ళ సేవింగ్స్ ఏమేమి ఉన్నాయి, మాకు ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది, అది శాలరీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మాకు ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది, సో ఆ ఇన్కమ్కి అగెనెస్ట్గా మేము ఇన్ని సేవింగ్స్ పెట్టుకున్నాము, సో ఇవన్నీ పోయిన తర్వాత మాకు ఇంత ట్యాక్స్లు వస్తుంది, మేము గవర్నమెంట్కి కడుతున్నాము అని చూపించుకుండే ఒక అప్లికేషన్ ఫామ్నే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటారు అండి. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి ఎవ్రీ ఇయర్ ఒక లాస్ట్ డేట్ ఉంటుందండి. సో ఆ లాస్ట్ డేట్లు బిఫోర్ మనం ఫైల్ చేసుకోవటం వల్ల మన ఇన్ఫర్మేషన్ అంతా డిపార్ట్మెంట్కి క్లియర్గా సబ్మిట్ చేయడం జరుగుతుందండి. ఓకే. ఒకవేళ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోకుంటే ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా సార్? ప్రాబ్లం అంటే బేసింగ్గా ఇన్కమ్ సోర్సెస్ ఉంటుందండి. పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసి మన పర్సనల్ అకౌంట్లో లేదంటే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉండి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టలేదు అంటే గవర్నమెంట్ దాన్ని ఫైండ్అవుట్ చేసి ఎక్స్ప్లెనేషన్ లెటర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఇంత ఇన్కమ్ జనరేట్ చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయలేదు, గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ మీరు కట్టలేదు, కట్టండి అని ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒకవేళ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫైల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ కావాలి? ఒక ఎక్స్పీరియన్స్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ లేదంటే ఒక కన్సల్టెంట్. సో మీరు మీ ఇన్ఫర్మేషన్ మొత్తము డీటెయిల్డ్గా అండ్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేసి మీకు ఎంత ట్యాక్స్ వస్తుంది, ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి, ఆ ట్యాక్స్ని ఎప్పుడు గవర్నమెంట్ కట్టాలి, దాన్ని రిటర్న్ ఎప్పుడు సబ్మిట్ చేయాలని వాళ్ళు గైడ్ చేస్తారండి. మనం కొంచెం ఈ ఇయర్ ఏమో కొంచెం ఎక్కువ సంపాదించిన, మరీ ఇయర్ ఇంకా మరీ ఎక్కువ సంపాదించిన, ఈ సేవింగ్స్ని మనం ఎలా చూసుకోవాలి సార్, ఎలా తగ్గించుకోవచ్చు? సేవింగ్స్ అనేది ఇన్కమ్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలండి. తక్కువ ఇన్కమ్ ఉన్నప్పుడు తక్కువ సేవింగ్స్ ఉంటే పర్లేదు, కానీ ఇయర్ బై ఇయర్ మనకి ఇన్కమ్ ఎక్కువైతూ ఉన్నప్పుడు అదే సేవింగ్స్ ఉంటే ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కి. సో దానికి కొంచెం జాగ్రత్తగా ఏం చేయాలి అంటే శాలరీ పెరుగుతున్నప్పుడు లేదంటే ఇన్కమ్ పెరుగుతూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఇన్కమ్ సేవింగ్స్ సోర్సెస్ కూడా పెంచుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం ట్యాక్స్ కట్టే ఛాన్సెస్ కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది.
సార్ మన ఇన్కమ్ని ఎలా సేవ్ చేసుకోవాలి ట్యాక్స్ కట్టకుండా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారండి. ఏంటి సార్? ఏ గైడ్లైన్స్ అంటే మన పేరు మీద కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవాలి, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏమవుతుంది అంటే మన లైఫ్ ఎండింగ్కు లేదంటే ఒక కొన్ని పర్పసెస్కు ఒక పెద్ద అమౌంట్ని జనరేట్ చేసే పాలసీస్ అండి. ఆల్ ఆఫ్ సడన్గా మన ఈ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఒక అమౌంట్ పెద్ద అమౌంట్ రావాలంటే అవ్వదు. పిల్లలు పెద్ద చదువులు కావచ్చు, పిల్లలు పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే మన పెన్షన్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అవ్వచ్చు. ఇవన్నీ ఒక పెద్ద కార్పస్ ఫండ్ జనరేట్ అవ్వాలంటే ఇయర్లీ కొంత, లేదంటే హాఫ్ ఇయర్లీ కొంత, లేదంటే క్వార్టర్లీ కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటూ ఉంటే ఆ అమౌంట్ 15 ఇయర్స్కో 20 ఇయర్స్కో మెచ్యూరిటీ అయ్యి వస్తుందండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక ఛాన్స్ ఇచ్చింది. ఏంటి అంటే మీరు కొన్ని కొన్ని స్కీమ్స్లో కొన్ని కొన్ని పాలసీస్లో మీరు సేవ్ చేసుకుంటే ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ని తగ్గట్టుగా ట్యాక్స్ లోడ్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం మీకు మీ 15 ఇయర్స్ తర్వాతనో 20 ఇయర్స్ తర్వాతనో ఒక స్పెసిఫైడ్ పీరియడ్ తర్వాత మీకు ఒక పెద్ద కార్పస్ ఫండ్ జనరేట్ అవుతుంది. అది మీకు ఒక బఫర్ అమౌంట్ లాగా జనరేట్ అవుతుందని ఒక ఉద్దేశంతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫెసిలిటీ ఇచ్చారండి. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ ఒక పర్పస్ఫుల్, పిల్లల చదువులు కావచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేదంటే రిటైర్మెంట్కి సంబంధించి అవ్వచ్చు, మనకు ఒక పెద్ద లంసమ్ అమౌంట్ జనరేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దీన్ని మనము సేవ్ చేసుకోవటం వల్ల ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా క్లెయిమ్ చేయొచ్చండి. సార్ ఇది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఓన్లీ మనకి ఇయర్లీ ఇన్కమ్ మీదనే బేస్ అయి ఉంటుందా, లేకుంటే మన ప్రాపర్టీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? ఇన్కమ్ అనేది ప్రాపర్టీస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మనకి సొంత ఇల్లు ఉంది, లేదంటే సొంత కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, సో దాని మీద మంత్లీ వచ్చే రెంటల్ ఇన్కమ్ను బేస్ చేసుకుని కూడా ఇన్కమ్ మనం ట్యాక్స్ గవర్నమెంట్కి పేమెంట్ చేయాల్సి వస్తుంది. అట్లానే ఏదన్నా షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, దాని నుంచి వచ్చిన గెయిన్స్ వల్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో కొన్ని ఏమో క్యాపిటల్ గెయిన్స్ అంటారు, కొన్ని ఏమో ఇన్కమ్ ఫ్రమ్ రెంటల్ సోర్సెస్ అంటారు, కొన్ని ఏమో అదర్ సోర్సెస్ అంటారు. అదర్ సోర్స్ అంటే మనకి ఏమవుతుందంటే హార్స్ రేసెస్ ఉంటాయి, లేదంటే కౌన్బరేగా కరోడపతి ఇట్లాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో వాటిలో వచ్చిన ప్రైజ్ మనీ ఉంటుంది, ఆ ప్రైజ్ మనీ ద్వారా కూడా వచ్చిన డబ్బుల్ని మీద కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయండి. ఏ సోర్సెస్ నుంచి వచ్చినా కానీ వాటిని బేస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి కట్టాల్సి వస్తుంది. సార్ ఇయర్లీ ఇన్కమ్ సంపాదించుకునేటప్పుడు మనకి ఇయర్లో ఒకటి కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుందా సార్? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి డేట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో సంపాదించిన ఇన్కమ్ అది ఏ పద్ధతి ద్వారా అయినా, అంటే శాలరీ అవ్వచ్చు, రెంటల్ ఇన్కమ్ అవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, అదర్ సోర్సెస్ అవ్వచ్చు, ఈ అన్ని సోర్సెస్ నుంచి వచ్చిన అమౌంట్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జూలై 31 లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలండి. ఎవ్రీ ఇయర్ 31 జూలై లాస్ట్ డేట్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్.